नमस्ते वेलकम टू टीएफपीसी सो ई रोज मनतो उन्न गेस्ट एवरु अंटे समीर गारु अंटे चाला मंदी गुर्तुपड़तारु बिग बॉस समीर गारु अंटे इंका अंदरू गुर्तुपड़तारु सो मनंदरिकी बागा सुपरिचितमैन व्यक्ति समीर गारु मनतो उन्नारु सो आयनतो माट्लाडी ई रोज नेनु चाला विषयालु तेलुसुकोवडानिकि रेडीगा उन्नानु सो इंकेंदुकु लेट्स गो हाय अंडी हलो एला उन्नारु फंटास्टिक ఫంటాస్టికా సో ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉందండి యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేసే ముందు నుంచే అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను బిగ్ బాస్కి వెళ్ళడం మంచిదని మీ ఫీలింగ్గా అరే వెళ్ళకుండా ఉంటే బాగుండు అని అనిపించింది దట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ నిజంగానే అంటే బిగ్ బాస్కి వెళ్ళకముందు నాకు అసలు అది తెలియదు నేను వేరే హిందీ కానీ అవి ఏం చూడలేదు ఓకే మా ఇంట్లో ఫాలో అయ్యేవాళ్ళు కానీ నేను పెద్దగా ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటనేది కూడా నాకు తెలియదు వచ్చి ఒకరోజు సడన్ అంటే ఫస్ట్ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్ నేనే నన్ను అంటే లోపలికి ఎంటర్ అవ్వడం కాదు ఎంటర్ అవ్వడం సెకండ్ బట్ వచ్చి నన్ను మీట్ అవ్వడం ఎండమాల్ టీం వాళ్ళు ఫస్ట్ నన్ను మీట్ అయ్యారు ఓకే దట్ వాస్ సమ్వేర్ ఇన్ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడో మీట్ అయ్యారు ఇప్పుడు ఏప్రిల్లో ఎప్పుడో స్టార్ట్ అయింది సో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వస్తున్నా మీతో మాట్లాడాలి అబౌట్ బిగ్ బాస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అంటే ప్లీజ్ కమ్ అన్నాను నేను ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తారనుకుంటే ఒక 8-9 మంది వచ్చారు ఇంట్లో చేశారు నిజంగానే అది ఇట్ వాజ్ లైక్ నాకు చాలా కొంచెం భయం భయంగా అనిపించింది ఏంటి ఇంతమంది వచ్చారేంటిది ఏదో ఐటీ రైడ్కి వస్తారు కదా అలా వచ్చారు వచ్చి కూర్చొని దానిలో సైకియాట్రిస్టులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఏం అడగరు ఊరికి అబ్జర్వ్ చేస్తారు ఓకే మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాం మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది భయపడుతున్నావా ఏంటి అలా దాంట్లో ఒకళ్ళిద్దరే అభిషేక్ డైరెక్టర్ అండ్ ఒకళ్ళిద్దరే అడుగుతారు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అలాగే స్టార్ట్ అయింది ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది దాని తర్వాత ఇంకా ఎంటర్ అయ్యాం లోపలికి అది నా కరెక్ట్గా ఇంకా ఇక్కడ నుంచి పూణే వెళ్ళి పూణే దిగి అక్కడి నుంచి లోనావులాకి బై రోడ్ వెళ్తున్న టైంలో నేను ఊరిక వైఫ్తో మాట్లాడుతుంటే అస్సలు చూడకుండా అసలు ఏమీ తెలియకుండా ఉండొద్దు ఏదో అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ అయినా ఏదైనా చూడాలి కదా ఇక ఫార్మాట్ తెలియాలి కదా అని అంటే ఇంకా నేను ఆ దారిలో జస్ట్ ఇంకా రేపు ఎంటర్ అవుతాను అనగా ఆ దారిలో ఊరికే చూసా ఒక ఎపిసోడ్ చూశాను హిందీది ఏదో 10th సీజన్దో ఇప్పుడు ఓహో ఇలా ఉంటుందా అని అంతే ఇంకా అంతకన్నా ఏమీ తెలియదు దాని గురించి అవునా కానీ అండి నేను బయట అబ్జర్వ్ చేసినప్పుడు నార్మల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఆ బిగ్ బాస్ ఆ షో అయిపోయిన తర్వాత సో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది అని చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఒకటి సక్సెస్ దానివల్ల వస్తుంది అని మనం అనుకోకూడదు ఇప్పుడు అలా ఆశించి లోపలికి వెళ్ళకూడదు జనరల్గా ఎందుకు వెళ్తారంటే ఫేమ్ కోసం వెళ్తారు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే ఎవరు ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎవరు వెళ్ళారంటే డెఫినెట్గా ఫేమ్ కోసం వెళ్తారు బికాజ్ ఇన్స్టంటేనియస్లీ మనకి వాళ్ళు యూనో గుర్తుపడతారు ఇంకా నెక్స్ట్ నుంచి జనాలు దానివల్ల ఇప్పుడు సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ అంతా కూడా ఇప్పుడు ఈ ఫోర్త్ సీజన్ కానీ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలా ఏం చేయాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఇది అది ఫోన్లు వస్తుంటే అడుగుతుంటారు బట్ మా దీంట్లో ఆల్మోస్ట్ అందరూ తెలిసిన ఫేస్లే ఫస్ట్ సీజన్లో సో మాకు అది ఆ బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వచ్చేది ఏం లేదు కానీ మీరు అన్నట్టు సక్సెస్ రేట్ అనేది దానికి దీనికి సంబంధం ఉండదు బిగ్ బాస్లో వచ్చారు కాబట్టి తీసుకోవాలి రాలేదు కాబట్టి తీసుకోకూడదు అలాంటివి ఏమే కానీ పర్సనల్గా తెలుస్తాం కదా అంటే చూసే జనాలకి ఏదో నిజంగా ఇంట్లో మనుషులు అంటే మన రియాలిటీ మొత్తం అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే అది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలిసేది కాదు ఎక్స్పీరియన్స్ చేయాలి అది ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అండర్స్టాండ్ అవుతుంది ఊరికి చెప్పలేం మాటలతో చెప్పలేం ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా అంటే మనం సి ఐసోలేట్ అయ్యి మన అప్పుడే మేము క్వారంటైన్ వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిందా ఇప్పుడు వచ్చింది క్వారంటైన్ ఓకే అది క్వారంటైన్ ఏంటంటే కాకపోతే ఫోన్స్ ఉంటే ఆ ఫోన్స్ కూడా ఉండవు ఉండవు టీవీ ఉండదు మ్యూజిక్ ఉండదు అసలు టోటలీ కంప్లీట్లీ యూ విల్ బి ఐసోలేటెడ్ విత్ ఓన్లీ దట్ ఫ్యామిలీ ఆ నా 14 మంది ఫ్యామిలీయే అంతే ఎన్ని రోజులు ల్యాక్ చేస్తారు కెమెరాలు ఉన్నాయి చుట్టూ 40-50 కెమెరాలు ఉన్నాయి అని ఎన్ని రోజులు ల్యాక్ చేస్తారు వన్ డే రెండు రోజులు అంతే 3 రోజులు మ్యాక్సిమం ఆ తర్వాత కెమెరాలు ఉన్న విషయం కూడా మర్చిపోతాం మర్చిపోయి ఇంకా ఫ్లో ఇంకా అంతే మామూలుగా ఇంట్లో ఎలా ఉన్నా ఇంకా అలా అయిపోతుంది
మా దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ థర్డ్ సీజన్స్ లో అంటే వీళ్ళు మేకప్స్ అవి వెళ్తున్నాయి కానీ మాకు అవి లేవు. మాకు కంప్లీట్లీ పాపం లేడీస్ అందరూ మేకప్ వాళ్ళే ఓన్ మేకప్ చేసుకునే వాళ్ళు. ఒక మూడు నాలుగు రోజులు వారం రోజులు శ్రద్ధగా చేసుకున్నారు మేకప్ అంతే. ఇంకా అక్కడి నుంచి నూనెలు రాసేసుకోవడం ఇది చేసేసుకోవడం ముళ్ళు వేసేసుకోవడం వదిలేసారు మొత్తం. కానీ బట్ రియాలిటీగా మొత్తం అలానే ఉంటుంది అన్నమాట. రియాలిటీ మాదైతే అలా జరిగింది. రియలిస్టిక్ చాలా రియలిస్టిక్ అంటే బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఓ ఛానల్స్లో ఇంటర్వ్యూల్లో అప్పుడు అడిగారు సార్ ఇదంతా స్క్రిప్టెడా ఇలా చేయండి అలా చేయండి అని అంటారు ఇది అది అని. తర్వాత మన సంపు ఏడిచి బయటికి వెళ్ళిపోతాను అనేది అదంతా స్క్రిప్ట్ అన్నారు పాపం. అదేంది ఎవ్రీథింగ్ వాజ్ జెన్యున్ వెరీ వెరీ ఒరిజినల్ అండ్ జెన్యున్ జరిగింది. అది ఏది స్క్రిప్ట్ ఉండదు. వాళ్ళు ఇచ్చే టాస్క్లు ఏవైతే టాస్క్లు ఉంటాయో అది ప్రిపేర్ చేసి ఇస్తారు చేయడానికి, కానీ ఎలా చేయాలనేది మాత్రం స్క్రిప్ట్ కాదు. ఏం చేయాలనేది పంపిస్తారు లోపలికి విత్ ఆన్ పేపర్. మనం ఎలా చేయాలి దాన్ని అనేది స్క్రిప్ట్ కాదు. అది దాన్ని దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఓకే అంతే. అండ్ బిగ్ బాస్ అనేది అసలు మన లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయన క్రేజీ ఎక్స్పీరియన్స్ లాంటిది. ఎందుకంటే అసలు మనం విడిగా ఒక గంట ఫోన్ పక్కన పెడితేనే కళ్ళు చూస్తూ ఉంటే తీసుకో 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 అని. ఇన్వాలంటరీగా కూడా తీస్తుంటాం ఫోన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేను మనకే తెలియకుండా ఇన్వాలంటరీగా ఏదో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకసారి ఊరికి వెళ్ళిపోతాం. ఆ సందర్భం కూడా అవసరం లేదు. అవసరం లేదు. అవసరం లేదు. అది మోగక్కర్లేదు. ఒక హ్యాబిట్ అయిపోయింది. హ్యాబిట్ అయిపోయింది. సో అలాంటిది ఆ క్రేజీ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు కొత్తగా ఏదైనా ఫీల్ అయ్యి నేర్చుకున్నారా బిగ్ బాస్ నుంచి వచ్చాక? లైక్ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు ఆర్ ఏదైనా కొత్తగా తెలుసుకోవడం. అంటే ఇప్పుడు మనం లోపల ఉన్నప్పుడు మనకు ఒక ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతాం. మనకే తెలియదు అది. ఒక దీంట్లోకి వెళ్ళిపోతాం. స్లో స్లోగా గ్రూప్స్ ఏర్పడిపోతాయి. స్లోగా స్లోగా కొందరు నచ్చుతారు కొందరు నచ్చరు. ఇలా ఇలా అవుతుంటుంది. అది బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలు. ఇప్పుడు దాని నుంచి మనం ఆ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం అంటూ నాకేమీ కనిపించలేదు. కానీ వాట్ ఈజ్ యూ అండ్ వాట్ ఆర్ యూ అవుట్ సైడ్. మనకి సినిమాల్లో కనిపించేది ఒక క్యారెక్టర్. సో మనం బయట ఏంటి అనేది జనాలు చూస్తారు. మనం ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అక్కడ ఇద్దరు గొడవ పడుతున్నారంటే నువ్వు ఆ గొడవని పెద్ద చేస్తావా సర్ది సర్ది చెప్తావా ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది దాంట్లో తెలుస్తుంది వాట్ ఆర్ యూ అనేది. లేదు సేఫ్గా ప్లే చేస్తావా ఏం మాట్లాడకుండా అటు ఇటు మాట్లాడకము కెమెరాలు ఉన్నాయి ఎందుకు వచ్చిన గొడవ అలా ఉంటావా. లేదు ఎవరిదైనా తప్పు ఉందంటే ఎస్ యు ఆర్ రాంగ్ అని చెప్తా డైరెక్ట్గా. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వాట్ హ్యాపెన్ దాంట్లో. అక్కడ నేను అందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా అందరూ సఖ్యంగా ఉంటే వాళ్ళకి నచ్చదు. అందరూ హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నారంటే మేము ఫుడ్ పెడుతున్నా పంపిస్తున్నా ఇది తింటున్నారు నచ్చదు వాళ్ళకి. వాళ్ళకి కంటెంట్ కావాలి. సో వాళ్ళే ఎలాగోలాగా మనకి ఎలా పెడతారంటే గొడవలు అలా పెడతారు. అది మనకు కూడా అర్థం కాదు. అర్థం కాదు. నువ్వు ఇవాళ రేపు పొద్దున్న లేచిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతాయి. బ్లాక్ వేసుకున్న వాళ్ళని ఎవరినైనా నువ్వు నామినేట్ చేయాలి అని. అదే దాని అర్థం ఏంటి? బ్లాక్ వేసుకుంటే నామినేట్ చేసేయడం ఏంటి? అలా పెడతారేమో. సరే ఎవరో ఒకరు బ్లాక్ వేసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళు నామినేట్ చేయాలి మనకి ఇష్టమైనా లేకపోయినా. చేయలేదంటే యూ విల్ బి డైరెక్ట్లీ నామినేటెడ్ అంటారు. ఇలా ఉంటాయి. సో వాళ్ళు ఎలాగో మనం గొడవలు పెడుతున్నప్పుడు మనం క్రియేట్ చేసుకోవడం ఎందుకు స్పెషల్గా గొడవలు మళ్ళీ కదా. దట్స్ వాట్. ఓకే ఓకే. అండ్ బిగ్ బాస్ నుంచి ఇప్పటికీ ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా ఫ్రెండ్? అందరూ. మాది గ్రూప్ ఉంది. ఎవ్రీవన్ విల్ హ్యావ్ సెకండ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళదో గ్రూప్ ఉంది. థర్డ్ సీజన్ వాళ్ళు వాళ్ళదో గ్రూప్ ఉంది. అందరూ ఎవరిదైనా బర్త్డే అయితే అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా మూడు సీజన్స్ కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని హ్యాంగ్అవుట్స్ ఉంటాయా? సో ఈ బిగ్ బాస్ వల్ల మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ గా కనెక్ట్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే మీ లైఫ్ కి పర్సనల్ గా కూడా సీజన్ అయిపోయిన తర్వాత? శివబాలాజీ. శివబాలాజీ ధనరాజ్ వీళ్ళిద్దరు నాకు బాగా ఫస్ట్ నుంచి బాగా క్లోజ్. మిగతా వాళ్ళందరూ కూడా తెలుసు. నాకు ప్రిన్స్ తెలుసు, ఆదర్శ్ తెలుసు. మొత్తం నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయింది కత్తి మహేష్ గారు, కత్తి కార్తిక గారు, కల్పన గారు, మధుప్రియ, ఇలా ఒకళ్ళిద్దరు. హరితేజ తెలుసు, అర్చన తెలుసు, వీళ్ళందరూ ముందు నుంచే తెలుసు. శివబాలాజీ, నేను, ధనరాజు ఫస్ట్ నుంచి బాగా ఫ్రెండ్స్. సో దట్ ఈస్ బీయింగ్ కంటిన్యూయింగ్ ఓన్లీ. అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యారు అంటే అక్కడికి వెళ్ళాక పర్సనల్ గా కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి కానీ కనెక్ట్ అంటే మనకి అంటే మనిషి గురించి మనకు తెలుసు కదా ఆల్రెడీ.
ఆల్రెడీ మనం ట్రావెల్ చేసి ఉన్నాం ఆ వ్యక్తితో కాబట్టి మనకి క్లియర్గా తెలుస్తుంది వాట్ పర్సన్ దట్ పర్సన్ ఇస్ అని. సో అలాగే అలాగే అంత కాన్ఫిడెంట్గానే నేను శివబాలాజీ గెలుస్తాడు అని కూడా చెప్పా ఫస్ట్ నేను బయటకు వచ్చినప్పుడు స్టేజ్ మీద. అవును అవును. అండ్ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు చాలా అంటే ఆల్మోస్ట్ అందరు హీరోలతో మీరు వర్క్ చేశారు. సో అంటే ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ జర్నీ బికాస్ దానికి చాలా బ్లెస్డ్ అయి ఉండాలి అందరితో వర్క్ చేయడం అండ్ జర్నీ చాలా బాగుండడం అంటే చాలా బ్లెస్డ్ అయి ఉండాలి. సో దాని మీద ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి అంటే అక్కడ లోపల నార్మల్ గా అంటే ఇప్పుడు బిగ్ బాస్ తో సంబంధం లేదు మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసాం హౌస్ లో నుంచి నేను వెళ్ళినట్టు. సో వి కేమ్ అవుట్ సో అందరు హీరోలతో వర్క్ చేశారు కదా. సో అది మీకు మీ లైఫ్ లో మీకు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని అసలు ఎలా అనిపిస్తాయి? ఇప్పుడు మన మనకి డెమి గాడ్స్ అంటాం కొంతమంది హీరోలు. చిరంజీవి గారు అంటే నాకు నేను నా చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా మంది లాగే నాకు కూడా ఆయన పెద్ద ఫ్యాన్ని నేను. ఇప్పుడు ఆయన్ని చూడ్డానికి థియేటర్లో చూడ్డానికి ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయాలి అనేది తాపత్రయం. అసలు గేట్ల దగ్గర జనాలు ఇది అది ఇప్పుడంటే ఆన్లైన్ టికెట్లు అవి వచ్చి ఆ థ్రిల్ లేదు అంతగా. అప్పుడు ఎలా ఉండేదంటే గేట్ దగ్గర 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 మార్నింగ్ 4 o'clock నుంచో 3 o'clock నుంచో గేట్ దగ్గర ఉండేవాళ్ళు. ఫుల్ గేట్ ఇలా తెరవడం ఏంటి పరుగు దీనికి ఏది టికెట్ కౌంటర్ దగ్గర కరెక్ట్గా 10-15 మందికి ఇచ్చేవాళ్ళు టికెట్లు అయిపోయాయి క్లోజ్ చేసేవాళ్ళు ఎక్కువ బ్లాక్ వెళ్ళిపోయేవి. సో ఇలా ఈ థ్రిల్ ఉండేది అనమాట. ఆ 10 మందిలో మనం ఉండాలి మనం చెయ్యి వెళ్ళిపోవాలి కౌంటర్లోకి ఇంకా షర్ట్లు చిరిగిపోవడమా చెప్పులు పోవడం అసలు ఎన్నోసార్లు ఒకసారి కాదు భయంకరంగా భయంకరంగా. అలాంటి వ్యక్తి ఎదురుగా ఉండి మనం ఆయనతో యాక్ట్ చేస్తున్నాం అంటే ఇంకా అది దట్ ఫీలింగ్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. మామూలు థ్రిల్ కాదు అలాగే భయం కూడా వస్తుంది. ఏంటి మనకి ఇప్పుడు ఎదురుగా ఉండి ఇప్పుడు నాకు చిరంజీవి గారితో నేను యాక్ట్ చేస్తున్నాను ఆయనతో ఆయన ఎదురుగా అసలు ఆయన్ని ఎలా ఆదరించి ఇది చేసి ఆయన్ని ఇమిటేట్ చేసి ఇది చేసి ఆయన వేసుకున్న డ్రెస్సులు లాంటివి వేసుకుని ఇంట్లో మా చెల్లి వాళ్ళందరూ చూస్తుండేవాళ్ళు ఎప్పుడు అలాగా ఆయన గాగుల్స్ ఎలాంటివి వాడతారు అలాంటివి కొనుక్కొని ఇలాగా చేస్తుండి ఆయన్ని సడన్గా ఎదురుగా ఆయన వచ్చి ఆయనతో యాక్ట్ చేస్తున్నాం అంటే దట్ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను టాగూర్లో ఫేస్ చేశాను ఆయన్ని ఫస్ట్ చేసింది ఇంద్ర కానీ ఇంద్రలో నాకు ఆయన కాంబినేషన్ రాలేదు. టాగూర్లో ఫేస్ చేశాను చేసినప్పుడు నాకు అసలు అదే నాకు అగరానా మూడు గ్యాంగ్ లీడరు అవి ఇవి అన్నీ కనిపిస్తున్నాయి ఆయన ఫేస్ కాదు ఇవన్నీ సినిమాలు కనిపిస్తున్నాయి. నేను ఎలా అయితే కొట్లాడుకుని టికెట్లు తెచ్చుకునే ఎలా ఇది చేసాను అవన్నీ వస్తాయి మైండ్లోకి. డైలాగ్ ఇంకెక్కడ వస్తుంది ఆయనతో డైలాగ్ చెప్పాలంటే నాకు అది చాలా ఇబ్బంది అండి. మీకు ఏదైనా బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఉందా అంటే చిన్నప్పుడు ఇలా వెళ్తే ఏదైనా సమ్మె ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏదైనా పర్టికులర్ ఇన్సిడెంట్? ఒకటి కాదు వందలు ఇన్సిడెంట్స్. కొట్టేసుకోవడం షట్లు చింపేసుకోవడం పడిపోవడం దెబ్బలు ఎందుకు ఏంట్రా ఇది అని అంతే అది అంతకుమించి అబ్బాయి ఏమంటారు రేపు ఆయన సినిమా రిలీజ్ అవుతుందని ఈడు కనపడ్డు రేపు పొద్దున్న ఈడు ఫిక్స్ అంతే. ఇంకా కాలేజ్ లేదు ఏం లేదు అసలు సమస్య లేదు ఈడు వెళ్ళడు తెలుసు. ఎప్పుడు స్టాప్ చేసేవాళ్ళు కదా తిడతారు ఎందుకు తిట్టరు కాలేజ్కి వెళ్ళకుండా ఏంటని తిడతారు కదా బట్ అసలు పట్టించుకునే అది ఇంపార్టెంట్ అంతే. చూసేయాలి ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయాలి ఫినిష్. అప్పుడు బెనిఫిట్ షోలు కూడా ఉండేవి కదా ఎక్కువ. ఇప్పుడు బెనిఫిట్ షోలు కూడా తగ్గిపోయాయి. బెనిఫిట్ షోలు ఉంటే బెనిఫిట్ షోలు వెళ్ళిపోవడమే ఏది ఫస్ట్ షో అయితే అక్కడ ఉండాలి అంతే. మాదో గ్యాంగ్ ఆ గ్యాంగ్ అంతా వంట గ్యాంగ్ ఉండేది వైజాగ్లో. సో ఆ గ్యాంగ్ అంతా కలిపి వెళ్ళిపోవాలి. ఇంకా నేను ఎక్కడైనా బెదిరించలేదు టికెట్లు ఇస్తావి అదే అదే అంటే ఇప్పుడు ఇప్పుడు అందరు హీరోస్తో ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు చిరంజీవి గారు బాగా ఇష్టం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కాబట్టి ఆయన గురించి చెప్పాను. అండ్ మీరు చాలా వరకు అంటే మేజర్ రోల్స్ చేసేవాళ్ళు మూవీస్లో అంటే మీకంటూ ఒక ఇంపార్టెంట్ రోల్ దానికంటూ ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఉన్న రోల్సే చేసేవాళ్ళు. అండ్ మీ లైఫ్లో ఎప్పుడన్నా అరే ఇలాంటివి నేను చెయ్యాలి ఇలాంటివి చేస్తే బాగుండేది అని ఎప్పుడన్నా అనుకునేవాళ్ళ? నేను చాలా ఈ ఇంటర్వ్యూస్లో చెప్పాను నాకు నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం నెగిటివ్ రోల్ చేయాలంటే ఇష్టం బట్ నెగిటివ్ రోల్ సరైనది తగలలేదు. లుకింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా చేస్తాం. సో ఎప్పుడైనా స్టోరీస్ విన్నారా అంటే విలనిజం కనిపించే రోల్స్?
లేదు అంటే నాది నా దగ్గరికి రాలేదు ఇప్పుడు దాకా. నెగిటివ్ రోల్ అనేది ఒకటి రెండు, లక్ష్మి సినిమాలో వచ్చింది అలా ఒకటి రెండు తప్ప నాకు ఇంకా అంటే ఆకలి తీరినంత అయితే రాలేదు. ఎందుకు మీకు విలనిజం రోల్ అంటే అంత ఇష్టం? అంటే ఎక్కడన్నా చూసి లేదా చూసి కానీ కాదు, నాకు దాంట్లో యూ కెన్ పర్ఫార్మ్ అలాట్ అన్ని క్యారెక్టర్స్ లో చేయొచ్చు, బట్ నెగటివ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో చేయాలి అని. ప్రతిసారి నార్మల్గా వీడు మంచోడు అనేది ఇది కాకుండా వీడు చెడ్డోడు అనేది కూడా చేయాలి, బాగుంటుందని. డిఫరెంట్ షేడ్ ఉంటుంది కదా, డిఫరెంట్ షేడ్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మీకు చాలా యాప్ట్ గా కూడా ఉంటుంది. ఐ డోంట్ నో, చెడ్డగా ఉండడం, చెడ్డగా ఉండడం కాదు ఆ రోల్ కి, అంటే పర్ఫెక్ట్ హైట్ అండ్ పర్ఫెక్ట్ గా. ముందు మనకి లుక్ ఇంపార్టెంట్ కదా, సో విలన్ గా ఉండాలి అంటే దానికి ఉండాలి ఇంగ్రీడియంట్స్. మీరు ఫస్ట్ ఇలా సీరియస్ గా వచ్చి చూసారంటే చాలా నేనే భయపడతాను. అంటే ఇప్పుడు ఎవరికైనా మనకు తెలియని పర్సన్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అది, మ్యానుఫ్యాక్చరింగ్ బెస్ట్ ఎఫెక్ట్. ఓకే, బెస్ట్ ఎఫెక్ట్. మనకి అన్నోన్ పర్సన్ అయినప్పుడు ఖచ్చితంగా కొంచెం కొత్త పర్సన్ అంటే ఇలా ఎలా అనుకుంటుంటాం. అలాంటిది ఇంత హైట్ ఉన్న ఒక పర్సన్, కొంచెం అంటే ఇలా మంచి బాడీ ఉన్న పర్సన్ ఒక ఆయన వచ్చి ఇలా సీరియస్ గా చూ ఏంటి, ఓకే హాయ్ సార్ ఎలా ఉన్నారు, అప్పుడు మీరు నవ్వినప్పుడు ఓకే ఫ్రీ అయిపోద్ది ఇంకా. సో నేను అసలు సీరియస్ అనేది చాలా తక్కువ, నేను ఇంట్లో కూడా, ఇంట్లో అయినా ఎక్కడైనా చాలా. ఇంట్లో మీరు ఎక్కువ ఫన్నీగా ఉంటారా? చాలా. ఓ చాలా. మీకు ఏ టైం చాలా బాగా నచ్చింది అంటే బయట ఫ్రెండ్స్ తోనా ఫ్యామిలీతోనా? ఫ్రెండ్స్తో. ఇది ఖచ్చితంగా మీ ఇంటికి బిట్ కట్ చేసి పంపిస్తాం మేము. మా ఇంట్లో తెలుసు ఆల్రెడీ. తో ఏంటి ఇవాళ బయటకు వెళ్ళలేదు, ఇప్పుడంటే అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా. సో అది ఇంత ముందు అయితే ఇవాళ వెళ్ళట్లేదా, ఇంట్లోనే ఉంటున్నావా, ఏదో చూడరా బయట వర్షం పడుతుందేమో అంటుంది మా ఇంట్లో. కానీ స్టార్టింగ్ మనసులో ఎలా ఉండాలి, మేము ఏంటి రోజు బయటకు వెళ్తున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంటి ఇవాళ అలా అనుకుని ఉంటారేమో కదా. అంట అనుకుంటారు కదా, అంటే ఫస్ట్ నుంచి తెలుసు ఇంట్లో నాకు, మా మదర్కి తెలుసు, అందరు ఎక్కువ ఫ్రెండ్స్ తోటి కానీ నాకు నిజంగా అండి, అంటే బాలకృష్ణ గారితో ఎప్పుడు వర్క్ చేయలేదు కాబట్టి సెట్ లో చిన్న చిన్న అంటే ఆయనకి కోపం వస్తే చూపించేస్తారు, ఇలా ఉంటుంది కదా, అదేంటి అసలు. ఆయన ఎప్పుడైనా కోపడితే వాళ్ళ స్టాఫ్ మీదే కోపడతారు తప్ప బయట ఇంకా అసలు ఎవరిని అలా అలా ఏమి ఉండదు. జనరల్లీ అంటే బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ రెచ్చిపోయి అసలు చాలా ఇదిగా ఉంటారు కాబట్టి స్ట్రిక్ట్గా ఏయ్ అన్నట్టు చూస్తారు ఒక లుక్, అంతే దూరంగా వెళ్ళిపోతారు. ఆ లుక్కే ఏం పాపం ఏమి, ఈజ్ వెరీ వెరీ జోవియల్ లొకేషన్లో, అసలు వెరీ జోవియల్, మాట్లాడితే కంచు కంటం కదా అసలు దద్దరిల్లిపోతుంది. బేసిక్గా ఆయన వాయిస్ వింటేనే కొంచెం భయాందోళనకరంగా ఉంటుంది. బట్ ఈస్ వెరీ స్వీట్, వెరీ 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 స్వీట్. మీకు బాలకృష్ణ గారు అంటే మీ మైండ్లో టక్కన గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి, మీ జర్నీ మొత్తంలో టక్కన్ స్ట్రైక్ అయ్యేది బాలకృష్ణ గారు అంటే? అది మేము విజయోత్సవంకి వెళ్ళినప్పుడు, లెజెండ్ సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఆ బస్సులో నుంచి చూస్తున్నాను, చూస్తుంటే రోడ్డు కనిపించట్లేదు, సముద్రం అంటే జన సముద్రం అంటారు కదా అలా ఉంది. నాకు టెన్షన్ వచ్చేసింది ఒక ఒక స్టేజ్లో, బాగా భయపడ్డాను. భయపడి అసలు ఇంతమంది వాళ్ళు బస్సు రాగానే ఇలా ఇలా కిక్కిరిసిపోయి ఉన్నారు, మేమేమో థియేటర్ లోపలికి వెళ్ళాలి, బస్సు ఇక్కడ ఆగి ఉంది లోపలికి వెళ్ళదు బస్సు, సో థియేటర్ ఇక్కడ నుంచి థియేటర్లోకి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఎలా ఈయన ఎలా వెళ్తారు. నాకు అదే ఇన్సిడెంట్ ఎప్పుడు గుర్తొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నానేమో గేట్ దగ్గర నుంచొని డోర్ దగ్గర నుంచొని బాబు ఎలా వెళ్తారు బాబు దీంట్లో ఇది అంటే నేను చూపించరా ఎలా వెళ్తానో చూపించరా అని డోర్ తీసి స్టేజ్ చేశారు నన్ను జనాల్లోకి.
డైరెక్ట్గా జనాల్ని తోసేసారు, ఆయన వచ్చి నించున్నారు, అందరూ గోల్ చేస్తున్నారు, ఆయన వేవ్ చేస్తున్నారు, నేను అది వెళ్ళిపోయా జనాల్లోకి, ఇంకా కుమ్మేశారు ఇక్కడ నుంచి అంత దూరంలో. నాకు మొత్తం ఎలా అయిపోయిందంటే మడత ఫుల్, అక్కడికి వెళ్ళిపోయా మొత్తం మీద ఎలాగో ఆ బౌన్సర్ లాలు వీళ్ళు ఉంటే మెల్లగా వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఈయన ఎలా వస్తారో చూద్దాం అని చెప్పి చూసా. ఈ సముద్రం ఒక పాయిలో విడిపోతే ఎలా ఉంటుంది, అలా విడిపోయారు ఆయన దిగంగానే. ఆయన ఇలా చూడంగానే ఊరికి అలా ఏయ్ అలా అన్నారు, అంతే అలా వచ్చేసారు, అంతే సింపుల్. అసలు అందరూ గోల్ గోల్ చేసి ఆ ఏదో తాళ్ళు కట్టేస్తే ఎలా ఆగిపోతారు అలా ఆగిపోయారు అనమాట. ఒక వే ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు గుర్తొస్తుంటుంది నాకు. ఓ అండ్ నిజంగా అంటే బాలకృష్ణ గారు కంటి చూపుతో కూడా శాసించగల, అంతే ఊరికే చెప్పలేదు డైలాగ్. కానీ ఇందాక నిజంగా బాలకృష్ణ గారిని చాలా బాగా చేశారు, చెప్పారు మీరు డైలాగ్ ఎలా దిగుతారో నేను చూపించిన అప్పుడప్పుడు. అంటే ఇంకా మీరు బాగా ఇండస్ట్రీలో అంటే మీకు ఏదైనా ఒక సజెషన్ కావాలి అన్నా, ఆర్ మీరు ఏదైనా ఏమైనా అది పర్సనల్ అవ్వచ్చు ఆర్ కెరీర్కి సంబంధించి అవ్వచ్చు, ఏదైనా సజెషన్ అడగాలి అంటే మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు, ఎవరిని అడుగుతారు? ఏంటి అడ్వైస్? అడ్వైస్ అడ్వైస్ అంటే జనరల్గా ఏదైనా మేజర్ మేజర్ అడ్వైజెస్ ఆర్ మేజర్ డిసిషన్స్ లైక్ ఇన్ ప్రొఫెషన్? ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆర్ పర్సనల్ అంటే మనకంటూ ఒకళ్ళు ఉన్నారని టక్కన చెప్తాం కదా, సో నాకు ఇలా చిన్న అడ్వైస్ కావాలి ఆర్ సజెషన్ కావాలి అంటే జనరల్లీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తాను. పర్టిక్యులర్ పర్సన్ అంటే కెరియర్ పరంగా అంటే ప్రొఫెషన్ పరంగా పర్టిక్యులర్గా నేను అడిగిందంటే ఎవరిని లేదు. జనరలీ అలా ఎప్పుడు రాలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు. క్యాజువల్గా ఫ్రెండ్స్ తోటి ఏదో డిస్కస్ చేస్తే ఏదైనా ఇన్పుట్స్ ఉంటే తీసుకుంటాను అంతే. ఇంట్లో అయితే ఇంట్లో మేబీ మా బావగారు లేకపోతే మా సిస్టర్ మా అప్పను మా వైఫ్ కానీ మదర్ కానీ ఎవరైనా జస్ట్ జనరల్ డిస్కషన్. ఓకే, మిమ్మల్ని జనరల్గా పిలిచే నిక్ నేమ్స్ ఏంటి సమీర్ గారు అంటే? ఓ మూడు అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ అవ్వచ్చు, చాలా నిక్ నేమ్స్ ఉంటాయి జనరల్గా ఎవరొకరు పిలుస్తుంటారు కదా, దానిలో మేజర్ త్రీ చెప్పండి. సామ్ సామ్ హే హాయ్ సామ్ హాయ్ హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఓకే నెక్స్ట్ సామీ. హే హాయ్ సామీ హౌ ఆర్ యూ? మా ఇంట్లో వాళ్ళందరూ అయితే బబ్లు. బబ్లు బబ్లు పేరు ఎందుకు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి నాకు బబ్లు అంటే వైజాగ్ లో అందరికి నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కి గానీ మా రిలేటివ్స్ అందరికి గానీ బబ్లు. బబ్లు? ఎస్. ఓకే. అండ్ అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చిన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనం అసలు ఈ చెయ్యం జీవితంలో ఆర్ మనకు అసలు అవ్వదు అనుకునేవి పెద్దగా తెలియకుండా ఆటోమేటిక్గా అవి మనమే చేస్తుంటాం, అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనొచ్చు మనం వాటిని. సో అలా మీ లైఫ్లో మీకు గుర్తున్న అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అని చెప్పండి. మ్యారేజ్. చేసుకోకూడదు అనుకున్నాను అసలు, చాలా స్ట్రాంగ్ గా. ఎనీ రీజన్ అంటే ఏదైనా సమ్ బ్రేకప్ ఆర్ ఏం లేదు? అలా ఏం లేదు, నువ్వు అనుకున్నాను మ్యారేజ్ ఎందుకు వద్దు అనుకున్నాను, కానీ టైం వచ్చిన తర్వాత చేసేసుకున్నా. ఎలా జరిగింది? అలా ఎలా జరిగింది అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఎవ్రీడే ఇప్పటికి కూడా. ఇప్పటికి అంటే ఫస్ట్ నాకు మ్యారేజ్ అంటే ఒక చిన్న భయం ఉండేది అనమాట చిన్నప్పటి నుంచి కూడా, భయం మ్యారేజ్ ఎందుకులే మ్యారేజ్ ఎందుకులే అనుకుని. ఆ తర్వాత ఇంకా నాకు సడన్గా అయిపోయింది, ఇంకా వచ్చేట్టు ఓ తెలియకుండా అయిపోయింది. తెలియకుండా తెలియకుండా ఓకే కొన్ని కొన్నాలు జరుగుతుంటాయి. ఓకే, సో ఇండస్ట్రీలో చాలా కూలెస్ట్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? బన్నీ. బన్నీ గారు? ఓ ఎందుకు? చాలా కూల్. ఎప్పుడు చాలా కూల్గా ఉంటారా? అంటే వెరీ జోవియల్ పర్సన్. అండ్ తారక్ జూనియర్ వీళ్ళిద్దరు బాగా వెరీ వెరీ కూల్. ఇద్దరులో ఇప్పుడు ఒకరి పేరు చెప్పండి. మనీ చాలా కూల్, తారక్ అప్పుడప్పుడు సీరియస్ అవుతుంటాడు కానీ మనీ అసలు ఎప్పుడు సీరియస్గా చూడలేదు. కానీ ఏ సిచ్యువేషన్స్లో అంటే తారక్ గారు అసలు రియాక్ట్ అవుతారు అంటే జనరల్గా మనం చిన్న చిన్న అసలు చాలా చిన్న విషయానికి రియాక్ట్ అవుతాడు. అంటే ఇప్పుడు రే టైం ఎంత అయింది? 9:20 కరెక్ట్, 9:32 ఇంటి దగ్గర ఉండాలిరా అంటాడు. ఏమాత్రం 5 నిమిషాలు లేట్ అయినా సరే ఇంకా ఏం ఎప్పుడు చెప్పాను రా టైం, ఎప్పుడు చెప్పాను ఎంత, 5 మినిట్స్ డిలే, 5 మినిట్స్ డిలేరా అంటాడు. అది అలాంటివి ఉంటాయి చిన్న చిన్నవి.
ఓకే. సో ఫస్ట్ అసలు బన్నీ గారిని మీరు ఫస్ట్ టైం షూటింగ్లో కలిసినప్పుడు, సో అసలు మీరు ఫస్ట్ చూడగానే, అంటే మనకు ఒక పర్సన్ గురించి ఏమీ తెలియని ఒక పర్సన్ మన ముందు ఉన్నప్పుడు, సో మీ ఫీలింగ్ అండ్ మీ ఎక్స్ప్రెషన్ ఏంటి హార్ట్ఫుల్లీ, అంటే ఏమి తెలియనప్పుడు ఎలా ఉందో అలానే చెప్పాలి. ఏమి తెలియనప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా హీరో పెద్ద హీరోని మనం ఫస్ట్ టైం కలిసేటప్పుడు వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఏమీ తెలియదు కదా, ఎలా ఉంటారు ఏమీ తెలియదు. సో మ్యాక్సిమం దూరంగా ఉండడానికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకులే అని చెప్పి దూరంగా ఉండడానికే. తర్వాత వాళ్ళతో ఉన్న అసోసియేషన్ బట్టి, మన బిహేవియర్ బట్టి వాళ్ళే మనకి ఒక గేట్ ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మనం ఆ గేట్ ముట్టుకోకూడదు. ఓపెన్ చేసి ఎస్ కమిన్ అంటేనే వెళ్ళాలి, లేకపోతే యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ దట్, బెటర్ టు మెయింటైన్ దట్ నైస్ ఫ్రెండ్లీ డిస్టెన్స్. ఇంకా తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఏం లేదు. తనతోటి బనీతోటి ఏంటంటే ఇన్స్టంటేనియస్లీ చాలా, వీళ్ళిద్దరితోటి తారక్ అండ్ బనీ ఇద్దరు ఇన్స్టంటేనియస్లీ, ఈవెన్ చరణ్ అంతే, చాలా వెరీ వెరీ సైలెంట్ అంటే ప్రభాస్, వెరీ సైలెంట్, సీరియస్ చాలా. ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఆర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అంటే మామూలుగా మనం రియాక్ట్ అవుతాం ఆర్ మామూలుగా మనం మాట్లాడతాం అలాంటి విషయాలు కూడా సైలెంట్గా ఉంటారా? చాలా. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్ అప్పుడు ఊటీలో షూట్ చేస్తుంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఎయిర్ హోస్టెస్ అమ్మాయి వచ్చింది. అంటే తను ఇక్కడ చేస్తున్నాం షూటింగ్ అని తెలిసి తను ఎక్కడి నుంచి, బహ్రెయిన్ నుంచి అక్కడి నుంచి వచ్చింది, తన ఎయిర్ హోస్టెస్ అనమాట, బహ్రెయిన్ నుంచి వచ్చింది, మా నాకు ఫ్లైట్ ఉంది, ఊటీలో షూటింగ్ చేస్తున్నా, నాకు ప్రభాస్ ప్లీజ్ నాకు ఒకసారి కల్పించాలంటే చూపు రా, ఇక్కడే ఇదే షూటింగ్ లొకేషన్ ఇది అని చెప్పి పర్టికులర్స్ అని ఇచ్చా. తను ఎవరన్నా ఎక్కడికి కొచ్చిన్ వచ్చి అక్కడి నుంచి ఊటీ వచ్చి, ఊటీ నుంచి మన లొకేషన్కి వచ్చేసింది ఒకరితే కార్లో వచ్చేసింది. ఇంకా నేను తర్వాత ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇంట్రడ్యూస్ అంటే ప్రభాస్ ఎంత సైలెంట్ అనేది చెప్తున్నా ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది చూడడానికి, లొకేషన్లో అందరూ ఇలా తిరిగి చూస్తున్నారు ఎవరు అమ్మాయి అని. యూనిఫామ్లో ఉంది కదా తను, ఎయిర్హోస్టెస్ అలాగే వచ్చేసింది. వస్తే ఇంకా ప్రభాస్ని తను ఒక ఫ్లవరు, ఒక ఏదో ఒక గిఫ్ట్, ఒక గిఫ్ట్ లెటర్ ఏదో అన్ని పట్టుకుని ఇంకా ప్రభాస్కి అన్ని ఇద్దామని. తనకి మాటలు రావట్లేదు అమ్మాయికి, ఇది బాబాయ్ నేను ప్రభాస్ దగ్గర ఉన్నానా, ప్రభాస్ ఎదురుగా ఉన్నానా, ఇది అదే. ఆ అమ్మాయికి అసలు మాట రావట్లేదు. ఇంకా మా డార్లింగ్ అయితే ఇంకా మీరు జస్ట్ చెప్పండి, ఐ లవ్ యూ ప్రభాస్, మీరు అంటే చాలా ఇష్టం అని చెప్పండి మీరు నాకు. ప్రభాస్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అంతే అంతే. ఎంత తర్వాత వీళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారా అంటే, అబ్బే ఏమా మీరు ఏరోస్టెస్ అంట కదా, అంతే అంత అంతకన్నా మాట్లాడ్డా అసలు. ఇంకా అమ్మాయి ఇబ్బంది ఏంటంటే, ఎందుకు మనం ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఆ అమ్మాయికి అనిపించిందో ఏమో. ఇంకా ఓకే అండి, ఐ థింక్ ఐఎమ్ డిస్టర్బింగ్ యూ, మీ షూటింగ్లో ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అమ్మాయి లేచి వెళ్ళిపోయింది. ఏం ఆడుతున్నా అంటాడు. నిజంగా ఒక అందమైన అమ్మాయి ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది, బట్ సీరియస్లీ హి ఇస్ వెరీ వెరీ సైలెంట్. చాలా సిగ్గు ఎక్కువ, చాలా సైలెంట్. కానీ మీరు చాలా బాగా ఇమిటేట్ చేస్తున్నారు యాక్చువల్లీ. నిజంగా నాకు ఇప్పటి వరకు మీలో ఈ టాలెంట్ నాకు తెలియదు. ప్రభాస్ గారు చెప్పేటప్పుడు కూడా ఆ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్. సో ఇవన్నీ అంటే మీలో తెలియని ఇంకొక కోణం ఉంది అనమాట. అండ్ అంటే మీ లైఫ్లో, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇలా కాకుండా, అంటే మనం చాలా ఊహలతో ఉంటాం కదా, ఇలా బతుకుదాం అలా బతుకుదాం అని. సమ్హౌ అది నాట్ ఇన్ ఫినాన్షియల్లీ వే, సో నార్మల్గా అయినా ఇలా ఎంజాయ్ చేయాలి, అలా బతకాలి, ఇలా బతకాలని. సో అలా మీ ఊహల ప్రపంచం ఏంటి? నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. సీరియస్లీ? ఓకే. విలేజ్ లైఫ్ చాలా ఇష్టం, బట్ అది ఇక్కడ కుదరదు కదా. ఇక్కడ మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నా ఇక్కడ ఉండాలి, అది తప్పదు. కానీ నేను షూట్స్కి ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చిగా తిరుగుతాను, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను షూట్స్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి చెప్తాను, మీరు అంత లక్కీ రా బాబు, మీరంతా అక్కడ ఏముంది, అక్కడ పరుగులు ఉరుకులు తప్ప, ఇట్స్ అ కాంక్రీట్ జంగిల్,
మీకు మంచి స్వచ్ఛమైన వాతావరణం, మంచి గాలి ఇది అంటూ ఉంటాను ఎప్పుడు. నాకు విలేజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎనీ చిన్న విలేజెస్కి వెళ్ళినప్పుడు నాకు బేసిక్గా హిల్ స్టేషన్స్ ఇష్టం. నాకు దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. హిల్ స్టేషన్ అనేది చాలామందికి ఇష్టమే ఉంటుంది, బట్ ఐ లైక్ లైక్ నాకు సీజన్స్లో రెయినీ సీజన్ అంటే ఇష్టం. అలా వర్షం పడుతూ ఉంటే బాగుంటుందని, కాకపోతే ఇళ్లలోకి వాటర్ వచ్చేసి రోడ్లు ఆగిపోయి, బండ్లు ఆగిపోయి ఇలాంటివన్నీ చిరాగ్గా ఉంటాయి కానీ, బట్ ఐ లైక్ రెయిన్. సో విలేజ్ లైఫ్ ఇష్టం నాకు బేసిక్లీ. సో యా అంటే ఎప్పుడన్నా చాలా మంది అడుగుతారు నాకు 60 ఇయర్స్ వచ్చాక నేను విలేజ్లో సెటిల్ అయిపోయాను, సో అలాంటివి పెట్టుకున్నారు ఏమైనా? అలా ఏం లేదు అంటే నేను ఎప్పుడైనా సరే సెటిల్ వైజాగ్లోనే సెటిల్ అవుతాను అదే అనుకున్నా ఫస్ట్ నుంచి. లాస్ట్ సెటిల్ అయ్యేది మాత్రం వైజాగ్లోనే అని నాకు ఎప్పటి నుంచో నా కోరిక. మరి అది ఎలా ఎక్కడికి ఎలా డ్రైవ్ అవుతుందో చూడండి. ఓకే, అండ్ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ని బట్టి మనం లైఫ్లో జనరల్గా సమ్ కొటేషన్స్ అవ్వచ్చు ఆర్ మన లైఫ్ పాలసీస్ అవ్వచ్చు, ఏదో ఒకటి నమ్ముతూ ఉంటాం మన లైఫ్లో. సో అలా మీరు బాగా నమ్మే కొటేషన్ ఆర్ మీ పాలసీ ఏంటి? బాగా అంటే పాలసీ అంటే నాకు అంటే ఇబ్బంది పడద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అనేది నా పాలసీ, నా మెయిన్ పాలసీ నాకు. అండ్ ఐ డోంట్ లైక్ యాటిట్యూడ్ ఆర్ ఈగో, ఈ రెండు జనరల్గా నాకు నచ్చవు. చాలామందికి నచ్చవు, ద వెరీ కామన్ పాయింటే, బట్ ఐ కెనాట్ టేక్ ఇట్ అనమాట. ఈ షో ఆఫ్ కానీ ఇంకోటి కానీ ఇలా ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి నాకు. ఫేమస్ కొటేషన్స్ అంటే ఏముంటుంది, ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్, అది ఇష్టం బాగా. ఓకే, అండ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటే మీ లైఫ్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటే ఒకటే థింగ్ ఉంటుంది అది మీకు ఇష్టం కష్టం, సో అలా మీకు ఎప్పుడు అనిపించేది ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేవాలంటే చాలా ఇష్టం, అదే కొంచెం కష్టం. ఎర్లీ మార్నింగ్ ఎందుకలా? ఏమో తెలీదు, ఆ టైంలోనే బద్ధకంగా ఉంటుంది కొంచెం. ఇంకొకసారి అలా రగ్గులో దూరిపోదాం అన్న ఇది వస్తుంటుంది అనమాట. కానీ మార్నింగ్ లేవడం ఇష్టం చాలా. ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నా ఇప్పటికైనా. అంటే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, 5 టైమ్స్ మాల వేసుకున్నాను, అప్పుడు మాత్రం పక్కాగా ఎర్లీ మార్నింగ్ లేచి చేసేవాడిని. అది నాకు చాలా నచ్చేది, ఫ్రెష్గా పొద్దున్నే. అది అయిపోగానే ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ మామూలే, మళ్ళీ కొన్ని రోజులు ఉండే తర్వాత నార్మలే. మన లైఫ్ మొత్తంలో మనం ఏదైనా మార్చుకుందాం అంటే ఇది మారదాం లేకపోతే ఇది చేద్దాం చెయ్యాలి అనుకుని చాలా థింగ్స్ అనుకుని చెయ్యం, చేద్దాంలే రేపు చేద్దాం రేపటి నుంచి పక్క. సో ఇలా మీ లైఫ్లో మీరు ఎక్కువ స్కిప్ చేసిన థింగ్ ఏంటి? చేద్దాం, డైరెక్షన్. మీకు ఇంట్రెస్టా? చాలా. ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో చేయాలి చేయాలని ఉంది. మేబీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను, అది అలా స్కిప్ చేస్తూ ఉన్నాను. ఎందుకు స్కిప్ చేయడం రీజన్? అవుతుంది ఎందుకో తెలీదు. నేను అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ తక్కువ ఏంటో తెలియట్లేదు, బట్ నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నేను ఏదైనా ఇన్పుట్స్ ఏమైనా చెప్పినప్పుడు లేదా చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వు బ్రహ్మాండంగా నువ్వు చేయొచ్చే అంటుంటారు. నన్ను తిట్టారు కూడా నాకు కొంతమంది అయితే, ఏ నువ్వు చెయ్యి ఇది, లేకపోతే ఈ రియాలిటీ షో ఒకటి చెయ్యి అలాంటివి చాలామంది అన్నారు. బట్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదేమో అని నాకు ఫీలింగ్. దిగితే ఐ కెన్ డెఫినెట్లీ పుల్ ఇట్ ఆఫ్. అయితే అతి త్వరలో మిమ్మల్ని డైరెక్టర్ గా చూడబోతున్నాం. అంటే ముందే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసేసుకున్నాను, అప్పుడు సార్ ఇంటర్వ్యూలో చెప్పారు మీరు నాకు ఇస్తానని చెప్పారు తప్పకుండా. అండ్ బాగా కోపం వస్తే సమీర్ గారు ఏం చేస్తారు? బాగా కోపం వస్తేనా? జనరల్గా ఇంట్లో కోపం వచ్చిందంటే బండి తీసి బయటకు వెళ్ళిపోతారు వెంటనే. జనరలీ నేను సింగిల్గా ఉంటా, బాగా ఎక్కువ కోపం దేని గురించి ఎక్కువ రాదు, ఎక్కువ నాకు ఆ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరగలేదు. కానీ వస్తే మటుకు నేను ఒక్కడనే సింగిల్గా వెళ్ళిపోతాను బయటికి. ఐ విల్ బీ మై సెల్ఫ్, కొంచెం సేపు నాతో నేను ఉండి అప్పుడు వెళ్తా అంతే. ఓకే, మీ లైఫ్లో మీరు మర్చిపోలేని క్రేజియెస్ట్ థింగ్ అంటే ఎవరికి తెలియదు, మీ ఫ్యామిలీలో తెలియదు, ఐ మీన్ మీ పేరెంట్స్కి తెలియదు,
మీరు మీకు మాత్రమే గుర్తున్న మీ క్రేజియస్ట్ థింగ్, అంటే మీ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసిన అది ఒక చిలిపి పైన క్రేజీ పైన వాట్ ఎవర్ ఇట్ మే బి కాలేజ్ డేస్లో? అంటే మా కాలేజ్లో ఒక లెక్చరర్ని, కెమిస్ట్రీ లెక్చరర్ అనుకుంటా, యా, సమోసా అని పేరు పెట్టారు ఆవిడకి. సమోసా, ఓకే. సో క్లాస్లో అరిచేవాడిని, రెండు మూడు సార్లు అరిచాను అన్నమాట. ఏదో ఏదైనా ఏ సమోసా అని గట్టిగా అరిస్తే ఆవిడ వెనక్కి తెలిసి, సమీర్ ఐ నో ఇట్ ఈస్ యూ, ఐ నో ఇట్ ఈస్ యూ అంటే, మేడం నేను కాదండి అని ఎంత చెప్పినా సరే, లేదు లేదు నాకు తెలుసు నువ్వే, ఐ సీ యూ ఆఫ్టర్ ద క్లాస్ అని. అంటే ఇక ఫ్రెండ్స్ కూడా పట్టించేవాళ్ళు కావాలని, సమోసా అనగానే అందరు నా పక్కలో చూడడం, చూసేసరికి ఇంకా ఆవిడ కనిపెట్టేసేది అనమాట. ఓకే, సో ఇప్పటికి కూడా ఎప్పుడన్నా చెప్తుంటారా సమోసా? లేదు, ఉన్నారో మేడం ఇప్పుడు తెలీదు. ఓకే, పాప ఇంటర్వ్యూ చేసాక ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు సమీర్ వెంకన్నాని సమోసాని మర్చిపోయి చూస్తే డెఫినెట్ గుర్తుపడుతుంది. మా క్లాస్మేట్స్ అందరికీ అయితే గుర్తుంటుంది డెఫినెట్ గా. అండ్ ప్రతి ఒక్కరికి ఒక బిగ్ డ్రీమ్ ఆర్ ఒక బిగ్గెస్ట్ వరల్డ్ ఉంటుంది, కనిపించని ప్రపంచం. సో ఆ అండర్ వరల్డ్ ఏంటి, మీ ప్రపంచం ఏంటి? మా ప్రపంచమా? బిగ్గెస్ట్ డ్రీమ్ ఎవ్రీథింగ్. నాకు సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. లేదు నాకు ఇంకొక సైడ్ బిజినెస్లో ఇంకోటి అలాంటిది కానీ, నాకు సినిమా తప్ప వేరే లేదు. కానీ ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ థింక్ అది ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు ఆర్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఏదైనా ఒకటి అరైజ్ అయినప్పుడు అరే ఏంట్రా ఇండస్ట్రీ ఎందుకు, మనం ఎందుకు ఇలా ఎప్పుడైనా అనిపించింది, ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చామా అని? అబ్బాయి నా ప్యాషన్ ఇది, నేను అది నాకే కాదండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎవరిని అడిగినా యుల్ గెట్ ది సేమ్ ఆన్సర్. ఎందుకంటే దిస్ ఇది ఇది ఒక ప్యాషన్. ఈ ప్యాషన్ ఏంటంటే, ఈ ప్యాషన్ కన్నా ఎక్కువ ఇంకేదైనా పిచ్చో ఇంకోటి అలాంటిది ఈ ప్రొఫెషన్ మాత్రమే నేను అనుకోవడం. ఈ ఓన్లీ యాక్టింగ్ ప్రొఫెషనో లేకపోతే ఈ ఇండస్ట్రీలో టెక్నికల్ సైడ్ వాళ్ళు ఉండడం కానీ, ఇది ప్యాషన్ తోటి వచ్చి చేసే ఇది. దీనికన్నా కొన్ని ఉంటాయి, ఏది ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనో లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనో, అవి కూడా ప్యాషన్తో కూడుకున్నవే, బట్ ఇది చాలా ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్ ఈ ఇండస్ట్రీలోకి రావాలనేది చాలా. అందుకనే ఇట్ ఈస్ అ వెరీ అట్రాక్టివ్ ఫీల్డ్. దాని గురించి ఇప్పుడు మీకు మీకు కూడా ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ది సేమ్, డెఫినెట్గా ఇట్ విల్ బి ది సేమ్. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ని చూశాను, పెద్ద పెద్ద డాక్టర్స్ని చూశాను. మాకు కూడా చెప్తే ఏదో చేస్తాం, ఏదో టైం తీసుకొని ప్రామిస్గా వచ్చి చేస్తాం కదా, లేదని చాలా సీరియస్గా, నేను జోక్ జోక్గా అంటున్నారు అనుకుని వదిలేసాను కానీ చాలా సీరియస్గా, ఒక్కటొక్క దానిలో చిన్న ఇది చేయాలని ఉందబ్బా నేను, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఆర్ పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్. యు ఫీల్ లైక్ యూనో చేస్తే బాగుండు, మనం కూడా కనిపిస్తే బాగుండు. ఓకే, యెప్, దట్స్ ట్రూ. చాలామంది ఆశతో ఉంటారు. అవును కదా, ఇప్పుడు మనకి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే, సపోజ్ ఎక్కడో ఏదో ర్యాండమ్గా ఊర్లో ఏదో ఎక్కడో ఎక్కడో బస్సు పాడైపోయిందో లేకపోతే ఏదో మధ్యదారిలో ఏదో దిగి ఎవరు డోర్ కొట్టి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి పెడతారు. ఇది ఎవరికి వేరే ఎంత ఎంత పెద్ద పెద్ద వీళ్ళకి కూడా ఉండదు. ఉండదు. నేను పలానా కార్డియాలజీ, నేను కార్డియాక్ సర్జన్ని నేను ఇది అని వెళ్ళినా కూడా అయితే ఏం చేయమంటారని అంటారు, అంత అది ఉండదు. సో ఇదైతే ఏం అవసరం లేదు, అయ్యో బలేరు రండి, మీరు బలేరు రండి అని పెడతారు పాపం. అది దట్ ఈస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ మీకు మీ ఫ్యాన్స్ అవ్వచ్చు ఆర్ అంటే జనరల్గా మీరు కనిపించగానే చాలామంది కామన్ క్వశ్చన్స్ ఆర్ నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నారు దగ్గర నుంచి సమ్హౌ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలా మీకు ఏ క్వశ్చన్ అడిగితే ఇరిటేషన్ వస్తుంది? అంటే ఏదో ఒక క్వశ్చన్ రొటీన్గాను ఆర్ ఏదో అడుగుతూ ఉంటారు కదా, సో అలా మీకు ఇరిటేషన్ తెప్పించే క్వశ్చన్ ఏంటి? జనాల దగ్గర నుంచా? జనాలు ఆర్ మీకు తెలిసిన పీపుల్, అంటే మీకు కొన్ని కొన్ని జనరల్గా మనల్ని అడుగుతూ ఉంటారు కదా, మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేశారు, ఏదో ఒకటి ఎందుకు చేశారని కాదు, ఇంటర్వ్యూస్లో అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను రాజమౌళి గారి సినిమాలు ఎక్కువ చేశాను అందరికీ తెలుసు, బికాజ్ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అందరికీ తెలుసు.
బాహుబలి ఎందుకు చేయలేదు అని చాలామంది అడుగుతారు. ఎందుకు చేయలేదంటే నేను ఏం చెప్పాలి, నేను ఎందుకు చేయలేదంటే నాకు ఇవ్వలేదు, నాకు చేయలేదు. నేను ఇంకా ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏం చెప్పాలి. ఇప్పుడు బయట వాళ్ళు వదిలేయండి, ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఎందుకు రా చేయలేదు నువ్వు, అరే అంత మంచి సినిమా అలా ఎలా మిస్ అయ్యారు అంటే ఎందుకు చేయలేదంటే నాకు దగ్గర ఆన్సర్ లేదు. సో ఈ పదే పదే అడుగుతుంటే ఇరిటేషన్ వస్తుంది. ఎందుకు ఆయన అడగండి, నన్ను అడిగితే నేనేం చేయాలి, ఆయన పిలిపోతే నేనేం చేయాలి అంటూ ఉంటాను. సో అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఆల్వేస్, దాంట్లో ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అని అంటే హీ ఫీల్స్ దెర్ ఈస్ అ రోల్ ఫర్ మీ, హీ విల్ నాచురలీ గివ్. ఇప్పుడు తన్ని అంటే అడగాలి అనేది ఐ డోంట్ థింక్ రాజమౌళి గారిని అడగాలి అనేది నాకు ఆయనకి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి అడగడం, ఇది పెస్టర్ చేయడం, అది హీ ఫీల్స్ హీల్ డెఫినెట్లీ గివ్. అంతే కదా, దట్స్ ట్రూ. సో కొన్ని సార్లు అంటే మనం అనుకుంటే అన్ని జరగవు కదా. అంతే, ఇట్స్ డిపెండ్స్ అపాన్ టైమ్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంతే. మీరు ఈ సినిమాలో నేను చేయాల్సింది చేయలేదే అని మిస్ చేసుకున్న మూవీస్ ఉన్నాయా, అంటే మీ అంతటి మీరు రిజెక్ట్ చేసినవి? నేనేది రిజెక్ట్ చేయలేదు, నా అంతటి నేను కొన్ని అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వల్ల రిజెక్ట్ ఐ మీన్ నేను చేయకపోవడం జరిగిన కొన్ని ఒకటి రెండు సినిమాలు. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో మీ నుంచి రాబోతున్న ప్రాజెక్ట్స్? నేను క్రాక్ నెక్స్ట్ రవితేజ గారిది క్రాక్ వస్తుంది, 2-3 films నవీన్ చంద్రది ఒక ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవ్వాలి. అంటే ఈ లాక్డౌన్ వల్ల ఆగిపోయాయి. సో 4-5 films ఉన్నాయి విచ్ హ్యావ్ టు బి కంప్లీటెడ్ లాస్ట్ దీంట్లో ఉన్నాయి. అండ్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను ఇప్పుడు రన్నింగ్లో ఒకటి ఉంది. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అవ్వలేదు ఇంకా, ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఆపేశారు. అసలు ఏవి ఏ పనులు ఆగలేదు సినిమా తప్ప. అవును అవును, సినిమా తప్ప ఏమీ ఆగలేదు, అన్నీ ఆగిపోయాయి, ఇది ఒక్కటే ఆగలేదు. అంటే ఇది ఒక్కటే స్టార్ట్ అవ్వలేదు, ఐ మీన్ స్టార్ట్ అవ్వలేదు, అన్నీ స్టార్ట్ అయ్యి అందరూ పనులు చేసుకుంటున్నారు అంత బాగా, ఇది కూడా స్టార్ట్ ఎప్పుడవుతుందా? ఇంకా చాలా భయం ఉంది అంటే ఖచ్చితంగా సినిమా గ్యాదరింగ్స్ ఉంటుంది. ఇప్పుడు మాస్క్ తోటి చేసి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మాస్క్ పెట్టుకుని ఇంటర్వ్యూ ఎలా చేస్తాం? ఇంపాసిబుల్, చేయలేం. దిస్ ఇస్ ద ప్రాబ్లం, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎలాంటి వర్క్ అయినా ఎలాంటి జాబ్ అయినా సరే విత్ మాస్క్ ఆర్ విత్ గ్లవ్స్ ఆర్ చేయొచ్చు, బట్ దిస్ కెనాట్ హ్యాపెన్ ఫిల్మ్స్లో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో అండ్ చాలా క్రూ ఉంటారు, జనాలు ఎక్కువ మంది ఉంటారు, ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే వెయిట్ చేస్తున్నారు మ్యాక్సిమం, ఆ వ్యాక్సిన్ ఏదో వస్తే ధైర్యంగా కొంచెం ముందుకెళ్ళొచ్చు అని పెద్దవాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు చిరంజీవి గారే ఫస్ట్ స్టాప్ చేశారు, షూటింగ్ ఆపుదాం అని ఫస్ట్ ఆయనే స్టాప్ చేశారు నాకు తెలిసినంతవరకు. కొరటాల శివ గారి షూటింగ్ మార్చిలో అనుకుంటా, యా మార్చిలో. సో అక్కడి నుంచి ఇంకా అందరూ ఇంకా స్లోగా అందరూ ఆగిపోయారు, స్టాప్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు బాలయ్య గారు డైలాగ్ చెప్తారు కదా, బాలయ్య మర్చిపోతాను అనుకున్నారా? నిన్ను కనడానికి ఆడది కావాలి, నీతో పెరగడానికి ఆడది కావాలి, నువ్వు చేసుకోవడానికి ఆడది కావాలి, కానీ నీకు పుట్టడానికి మాత్రం ఆడది వద్దు. ఏ వీడితో చేయి కాపురం. బట్ సీరియస్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్, మీరు చాలా బాగా చెప్పారు. లైక్ మీరు ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తూ ఉండేవాళ్ళు? సీరియస్లీ, అర్రే ఇది ఫస్ట్ నుంచి అయితే అసలు ఈ పాడికి ఒక 100 చేయించేది. ఈ డైలాగ్ సరిగ్గా గుర్తులో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్న వాయిస్ బేస్ కూడా మీకు వచ్చింది అది అలా చెప్పి చెప్పి చాలా సార్లు. ఓ బట్ అమేజింగ్, seriously. And it was a nice and crazy interview. Asal, I didn't expect meeru inta joyful ga untarani. Ippudu Samir garu vastaru. Okay. Ayyo. Ila anukunanu. But seriously. Daichesi evaru kuda ala anukokandi. Please. Ee interview chese evaru anukunnaru. Ledu, chaala mandi antaru mimmalni palana place lo akkada edo temple lo chusanandi. Vachi maatladadam anukunnarandi. Kaani meeru serious ga unnarandi. Andukane maat. Please andi, please. Meeku maatladalanipisthe vachi maatladandi happy ga. Seriously, it was an amazing interview. Thank you, thank you, thank you so much. It was sweet, short and sweet, nice. Naaku chaala different ga anipinchindi idi, this particular interview.
థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మొత్తానికి సమీర్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం, ఇంకా బోలన్ అని తెలుసుకోవాలి. సో టైం ఉండాలి కానీ ఒక హాఫ్ డే అయినా పెట్టుకుని ఒక 4 పార్ట్స్ కింద రిలీజ్ చేసుకోవచ్చు. ఎనీవేస్, ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి టీఎఫ్పిసి.